గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ పేపర్ 7 అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను అప్ టు పేపర్ 6 డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ గో త్రూ దెమ్. ప్లేలిస్ట్లోకి వెళ్తే యుల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ఆల్ సీక్వెన్స్ వైజ్ అనమాట. సో లెట్ అస్ సీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ద స్లైడ్. ఇక్కడ ఇది ఒక ఆర్ఆర్బీ మోడల్ పేపర్. ఇది ప్రీవియస్ ఇయర్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్? కోస్ట్ లైన్ అంటే మనకు తెలుసు, లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉండే స్టేట్ ఏదిరా అంటే గుజరాత్ అని చెప్పుకోవచ్చు. కేరళ అనేది అక్కడ మనం మలబార్ కోస్ట్ అనేది మనము గుర్తుంచుకోవచ్చు. ఎక్కువ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎక్కువగా మనకి స్పైసెస్ పండుతాయన్నమాట, చెక్క లవంగాలు మొత్తం ఏవైతే ఉన్నాయో చాలా బాగా చీప్గా దొరుకుతాయి అక్కడ. మంచి క్వాలిటీ అనేది మనం కేరళలో తీసుకోవచ్చు. తమిళనాడు ఇది ఒక పెనిన్సులా అని చెప్పుకోవచ్చు. కన్యాకుమారి చూసినట్లయితే ఆల్ ద తీత్ త్రీ సైడ్స్ బే ఆఫ్ బెంగాల్, అదేవిధంగా ఇండియన్ ఓషను మరియు అరేబియన్ ఓషన్ అనేది త్రీ సైడ్స్ మనకి సీ అనేది చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ అయితే కోస్ట్ లైన్ ప్రకారము సెకండ్ ప్లేస్లో ఉంది, గుజరాత్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. వేర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ రంజిత్ సింగ్ ద కింగ్ ఆఫ్ పంజాబ్ లొకేటెడ్? రంజిత్ సింగ్ ఎవరైతే ద కింగ్ ఆఫ్ పంజాబ్ ఉన్నాడో అతను ఎక్కడ, ఇతను పంజాబ్లో ఉండేవాడు అనమాట. అతని యొక్క క్యాపిటల్ ఏంటి అంటే వాళ్ళ యొక్క లాహోర్ అనేది క్యాపిటల్గా ఉండింది అనమాట. ఇండియాలో లాహోర్ అనేది మనం చూడొచ్చు, పాకిస్తాన్లో కూడా ఒక లాహోర్ అనేది ఉందన్నమాట. అదే లాహోర్లోనే సైమన్ గోబ్యాక్ ఆ కమిషన్లో వీళ్ళు ఎక్కువగా లాలా లజపత్ రాయ్ పంజాబ్ కేసరికి లాఠీ చార్జ్ చేసి తన హార్ట్అటాక్ రావడం జరిగింది, చనిపోయాడు కూడా. నెక్స్ట్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఎన్ష్రైన్డ్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? అంటే ఫండమెంటల్ డ్యూటీస్ వేరు, ఫండమెంటల్ రైట్స్ వేరు. ఈ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అనేది యూ జస్ట్ గో త్రూ దిస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం, ఈ విధంగా మనం చూసినట్లయితే ఆర్టికల్ 51A అనేది చూసినట్లయితే మనం ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఉన్నాయని చెప్పుకోవచ్చు. ద మినరల్ స్ట్రక్చర్ ఆఫ్ డైమండ్ ఈజ్, డైమండ్ స్ట్రక్చర్ ఎలాగ ఉంటుంది అంటే కార్బన్ అన్నమాట. ఇది ఒక మినరల్ స్ట్రక్చర్ ఆఫ్ డైమండ్ అని మనం గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా జింక్ అనేది గాల్వనైజేషన్ అంటారు, దీంట్లో కోటింగ్ అనేది జింక్ తోటి చేయడం జరుగుతుంది ఐరన్ పైన. నికెల్ అనేది చూసినట్లయితే ఇది నికెల్ ఎక్కడ యూజ్ చేస్తారు, నిక్రోమ్లో ఈ నికెలు మరియు క్రోమియం వాటి యొక్క మిశ్రమం అని చెప్పుకోవచ్చు. నైట్రోజన్ అనేది మనము చిప్స్ మేకింగ్లో కానీ ఫుడ్ ప్యాకింగ్లో కానీ ఈ నైట్రోజన్ అనేది చాలా యూజ్ అవుతుంది. విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ అఫెక్టెడ్ బై జాండీస్? అంటే జాండీస్ రావడం వల్ల ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ అఫెక్ట్ అవుతుంది అంటే లివర్ అనేది అఫెక్ట్ అవుతుంది. అందుకే అప్పుడు ఆ జాండీస్ వచ్చినప్పుడు బాడీలో మొత్తం అంతా ఈ బైల్ జ్యూస్ అనేది సెక్రెట్ అయిపోయి యెల్లోయిష్గా కనపడతారనమాట. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్ డైజెషన్ హెల్ప్ అవుతుంది, స్టమక్ అనేది ఫుడ్ బ్రేక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్యాంక్రియాస్ మెయిన్ రోల్ ఏంటంటే ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది. విచ్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్? ఎక్కువగా పోస్ట్ ఆఫీసెస్ మనం చూసినట్లయితే ఎక్కువగా లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఏ దేశంలో ఉన్నాయి అంటే ఇండియాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ఉత్తరప్రదేశ్ టాప్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్, ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనేది చూసినట్లయితే టాప్ పొజిషన్లో ఉంది. దేనికి అంటే వీట్ అనేది ఎక్కువగా అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. షుగర్ కేన్ కూడా ఉంది కానీ వీట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ద సేఫ్ టెంపరేచర్ టు కీప్ ఈటబుల్ ఫ్రెష్ అండ్ రిఫ్రిజిరేటర్? అంటే మనకు తెలుసు అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ ఏంట్రా అంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎక్కువగా డెన్సిటీ అనేది ఉంటుంది. సో ఈ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం చూసినట్లయితే వాటర్ రిఫ్రిజిరేటర్ అనేది చూసినట్లయితే డెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది. ద ఇన్స్ట్రుమెంట్ యూస్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ హ్యూమన్ బాడీ, అంటే హ్యూమన్ బాడీ యొక్క బ్లడ్ ప్రెషరు సిస్టోలిక్ డయాస్టోలిక్ అని తెలుసుకోవచ్చు. వాటి యొక్క సిస్టోలిక్ 120 అయితే డయాస్టోలిక్ 80 అనమాట. సో అది ఫ్లక్చువేషన్ అనేది ఈ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ అనేది స్పిగ్మోమానోమీటర్ ద్వారా ఈజీగా మెజర్ చేయడం జరుగుతుంది. బారోమీటర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ద్వారా, ఆల్టీమీటర్ అనేది హైట్ కానీ డెప్త్ కానీ, టాకోమీటర్ అనేది ఇదొక
దీనికి సంబంధించిందని యూ కామెంట్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ 7666-730-252. ఆటోమేటిక్ రిస్ట్ వాచెస్ గెట్ ఎనర్జీ ఫ్రమ్ అంటే ఈ ఆటోమేటిక్ రిస్ట్ వాచెస్ అనేది మనము స్ప్రింగ్ ఉంటుంది అన్నమాట, ఆ స్ప్రింగ్ని మనం కీ చేసి వదిలేస్తాము. సో అది లాంగ్ డ్యూరేషన్ వరకు దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అది రొటేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. వెన్ ఎ టెలివిజన్ ఈజ్ స్విచ్డ్ ఆన్ వీ లిజన్ ద సౌండ్ ఫస్ట్ అండ్ దెన్ ద పిక్చర్ అన్నమాట. మనకు తెలుసు స్పీకర్లో ఒకసారి సప్లై రావడం వల్ల ఈజీగా సౌండ్ అనేది వినపడిన తర్వాత మనకి లైట్ అనేది గ్లో కావడం జరుగుతుందన్నమాట ఈ టెలివిజన్లో. గాయిటర్ అనేది చూసినట్లయితే హ్యూమన్ బాడీలో దేనివల్ల రావడం జరుగుతుంది అంటే దేని లోపం వల్ల అంటే డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ మనం చూసినట్లయితే అయోడిన్ వల్ల అన్నమాట. అయోడిన్ మనం చూసినట్లయితే సాల్ట్లలో ఎక్కువగా అయోడిన్ అనేది దొరుకుతుంది. అయోడిన్ లోపం వల్లే ఈ విధంగా గాయిటర్ రావడం జరుగుతుంది. దీనే థైరాయిడ్ అంటారు, యాజ్ వెల్ యాజ్ ఆడమ్స్ యాపిల్ అని కూడా చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఏదిరా అంటే ఈ థైరాయిడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హూ సెంట్ హుయాన్ సాంగ్ అన్ అంబాసిడర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ హర్షా అంటే ఎవరు ఈ హుయాన్ సాంగ్ ను పంపించడం జరిగింది ఈ హర్షవర్ధన టైంలో అంటే, ఇక్కడ థాయిసంగ్ అనే ఒక కింగ్ అన్నమాట, థాయిసంగ్ అనే కింగ్ ఈ హుయాన్ సాంగ్ను పంపడం జరిగింది. ఇతనే హర్ష చరిత అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. హర్షచరిత, బాణభట్ట, దెర్ ఆర్ వేరియస్ బుక్స్, యు షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. హూ రోడ్ అక్బర్నామా అంటే బయోగ్రఫీ ఆఫ్ అక్బర్ని మనం చూసినట్లయితే ఇక్కడ అక్బర్నామా అంటారు. అబుల్ ఫజల్ అనే అతను ఏనీ అక్బరి అనే పుస్తకంలో అక్బర్ యొక్క పరిపాలనా విధానం మరియు బయోగ్రఫీ ఆఫ్ అక్బర్ సంబంధించి అక్బర్నామా అనే పుస్తకాన్ని, ఇది అబుల్ ఫజల్ అనే ఒక రైటరు ఇతని యొక్క టైంలో ఉండేవాడు అన్నమాట, అతను రాయడం జరిగింది. విచ్ మెటల్ ఈజ్ జనరల్లీ యూజ్ టు మేక్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటే ఈ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ తయారు చేయడానికి ఎలాంటి మెటల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఐరన్ అనేది చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. కాపర్ అనేది లైట్నింగ్ అరెస్టర్స్ ఉంటాయి, మనము ఇంటి పైన బిల్డింగ్స్ పైన ఒక అరెస్టర్స్ అనేది మనం ఫిట్ చేయడం జరుగుతుంది. ఆ అరెస్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ఈ కాపర్ యొక్క రోల్ చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఆర్టిఫిషియల్ సిల్క్ ఈజ్ కాల్డ్ అంటే రేయాన్ అంటారు, దీన్ని ఆర్టిఫిషియల్ సిల్క్గా మనం చెప్పుకోవచ్చు. ఫైబర్ గ్లాస్ అంటే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో సిలికాన్ అనేది చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. డైనమో అనేది ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇక్కడ మనం చూసినట్లయితే క్రియేట్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. సైకిల్లో ముందు డైనమోస్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది, వాళ్ళ టైర్స్కి వాటి యొక్క ఎంతసేపు అది ర్యాపిడ్ అవుతుందో అంత మూమెంట్ వల్ల అక్కడ ఆ రబ్బింగ్ నేచర్ వల్ల అది రొటేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నోన్ యాజ్ డైనమో. సో ఓవరాల్ ఇక్కడ మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అదే రివర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అంటే వాట్ ఎవర్ ద మోటార్ పంప్స్ ఏవైతే ఉన్నాయో మనము వాటర్ అనేది పంపౌట్ చేస్తావో అవన్నీ వన్ టైప్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఈ విధంగా ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్ అంటే అమ్మీటర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. అదేవిధంగా బారోమీటర్ అయితే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆల్టీమీటర్ అనేది హైట్, అనిమోమీటర్ అనేది విండ్ స్పీడ్ అన్నమాట. ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అంటే సిల్వర్ అనేది ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని మనం తెలుసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ, సో డొమెస్టిక్ పర్పస్కి మనము కాపర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, నాట్ ద సిల్వర్. యూరియా సప్లైస్ టు ద ప్లాంట్స్, యూరియా అనేది ఈ విధంగా సప్లై చేస్తుంది కదా ప్లాంట్స్కి, అది నైట్రోజన్ అనేది ఉంటుంది దాంట్లో, అది సప్లై చేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. కాల్షియం అనేది బోన్స్లలో ఉంటుంది, ఫాస్ఫరస్ అనేది రెడ్ ఫాస్ఫరస్ మ్యాచ్ స్టిక్స్ టిప్లలో ఉంటుంది, పొటాషియం దేంట్లో ఉంటుందో కనుక్కోండి. ఇది అమైడ్ ఫామ్లో మనం చూడవచ్చు యూరియా అనేది. మైకా అనేది ఈజ్ యూజ్డ్ ఇన్, దేంట్లో యూజ్ చేస్తారంటే ఎలక్ట్రిక్ ఇండస్ట్రీలో ఈ మైకా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మన ఇండియా అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఈ ప్రొడక్షన్ ఆఫ్ మైకాలో. ఫర్నేస్ బర్నింగ్ చూసినట్లయితే మనము ఈ విధంగా బర్నింగ్లో
ఈ ఫర్నేస్ అనేది మనం చూసినట్లయితే చాలా యూస్ఫుల్ అన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫిజికల్ చేంజ్ అంటే డిజల్యూషన్ ఆఫ్ షుగర్ ఇన్ వాటర్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫిజికల్ చేంజ్గా గుర్తుంచుకోవాలి. బర్నింగ్ ఆఫ్ కుకింగ్ గ్యాస్ అనేది చూసినట్లయితే ఇది వన్ టైప్ ఆఫ్ కెమికల్ ప్రాసెస్ అన్నమాట. ఫర్మెంటేషన్ ఆఫ్ మిల్క్ చూసినట్లయితే లాక్టోబెసిలస్ అంటారు, ఇది ఒక బ్యాక్టీరియం ఉంటుంది, అది పాలను పెరుగుగా చేయడానికి ఈ లాక్టోబెసిలస్ అనే బ్యాక్టీరియం హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనము డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనేది చూసినట్లయితే పెప్సిను రెనిన్ అనేది ఈ విధంగా మనము రెండు ఎంజైమ్స్ ఉంటాయి హెచ్ మన స్టమక్ యాసిడ్లో, ఫుడ్ డైజెషన్లోకి చాలా హెల్ప్ అవుతుంది. ద కెమికల్ కాంపౌండ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీలో యూజ్ అయ్యే కెమికల్ కాంపౌండ్ పేరు ఏంటంటే సిల్వర్ బ్రోమైడ్ అని చెప్పుకోవచ్చు, AgBr అంటారు. ఇది ఫోటోగ్రఫీలో చాలా యూజ్ అవుతుంది. సోడియం క్లోరైడ్ అనేది కామన్ సాల్ట్, వాట్ కాజెస్ కలరా అంటే కలరా రావడానికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే బ్యాక్టీరియాని గుర్తుంచుకోండి. వైరస్ హెచ్ఐవి అనేది మనం చూసినట్లయితే ఎయిడ్స్ రావడానికి హెచ్ఐవి ఇస్ ద మెయిన్ రీజన్ అన్నమాట. ఫంగస్ అనేది చూసినట్లయితే మష్రూమ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫంగస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆపరేటస్ ఫర్ వ్యూయింగ్ ఆబ్జెక్ట్స్ లయింగ్ అబౌవ్ ద ఐ లెవెల్ ఆఫ్ ద అబ్జర్వర్ అండ్ హూస్ డైరెక్ట్ విజన్ ఈస్ అబ్స్ట్రక్టెడ్ ఈజ్ నోన్ యాజ్ అంటే పెరిస్కోప్ అంటారు. మనం సబ్మరైన్స్లో చూసినట్లయితే ఈ విధంగా పైకి మనం పెరిస్కోప్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో అక్కడ మనము ప్లేన్ మిర్రర్స్ అనేది 45 degrees యాంగిల్లో ప్లేస్ చేసింటారనమాట. అది మనకి ఈ విధంగా అబోవ్ ద సీ లెవెల్ కనుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఏదన్నా మూమెంట్ అనేది. విచ్ ఆటమ్ హ్యాస్ ఓన్లీ వన్ ఎలక్ట్రాన్ అంటే 1H1 ప్రోటియం, 1H2 జిటీరియం, 1H3 ట్రిటీరియం అన్నమాట. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే హైడ్రోజన్కి ఈ విధంగా వన్ ఎలక్ట్రాన్ ఉంటుందని చెప్పుకోవచ్చు, దట్ ఈస్ ప్రోటియం అన్నమాట. వాట్ ద ఎలక్ట్రోడ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ పోల్ ఆఫ్ ద బ్యాటరీ ఇస్ కాల్డ్ అంటే మనం చూసినట్లయితే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి బ్యాటరీస్లో, కానీ ఒక ఎలక్ట్రోడ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ పోల్ దాన్ని ఏమంటారంటే క్యాథోడ్ అంటారు. యానోడ్ అంటే ఇక్కడ మనము క్యాథోడు యానోడు చాలా ఇంపార్టెంటు. ఈ క్యాథోడ్ అనేది యానోడ్ అనేది ఏంటి, వాటి యొక్క క్యాథోడు నెగిటివ్లో ఉంటుంది, యానోడ్ అనేది పాజిటివ్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మనం గుర్తుంచుకోవాలి. ద ఆర్గానిక్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ వెనిగర్ అంటే యాపిల్ సైడర్ వెనిగర్ మనకు తెలుసు. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మనం చూసినట్లయితే దీంట్లో మనకి డైజెషన్ ఆఫ్ ఫుడ్కి హెల్ప్ అవుతుంది. ఇది దీంట్లో ఉండే ఆర్గానిక్ యాసిడ్ ఏంట్రా అంటే యాసిటిక్ యాసిడ్ అంటారు. దాన్నే మనము ప్రోపయానిక్ యాసిడ్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎల్పిజి సిలిండర్లో బ్యూటనోయిక్ యాసిడ్ ఉంటుంది, బయోగ్యాస్లో మిథనోయిక్ యాసిడ్ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే ఇక్కడ మనం ఫాసిల్ ఫ్యూయల్ చూసినట్లయితే ప్రొడ్యూసర్ గ్యాస్ అనేది మనం చూసినట్లయితే మీథేన్ అంటారు. ఫాసిల్ ఫ్యూయల్ ప్రకారం చూసినట్లయితే కోక్ అని చెప్పుకోవచ్చు. వాటర్ గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్, వాటర్ గ్యాస్లో ఏముంటుంది అంటే మిక్చర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ వాటర్ గ్యాస్ అనేది మనం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ బాడీ స్ట్రైక్ ద ఫ్లోర్ వర్టికలీ విత్ ఏ వెలాసిటీ యూ అండ్ రీబౌండ్స్ అట్ ద సేమ్ స్పీడ్, ద చేంజ్ ఆఫ్ స్పీడ్ వుడ్ బి అంటే ఇక్కడ డబుల్డ్ అండ్ ప్రొపోర్షనాలిటీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 2U అని గుర్తుంచుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫండమెంటల్ యూనిట్స్, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ అనమాట. ఓవరాల్ ఇక్కడ ఫోర్స్, డెన్సిటీ అండ్ స్పీడ్ ఏంటంటే దే హ్యావ్ డిఫరెంట్, దే ఆర్ నాట్ ఫండమెంటల్ యూనిట్స్, బట్ ద టైమ్ మాత్రము ఫండమెంటల్ యూనిట్స్, సో అదర్ ఆడ్ అనమాట. మొమెంటమ్ హ్యాస్ ద యూనిట్ దాస్ ద సేమ్ యూనిట్ యాజ్ దట్ ఆఫ్ ఇంపల్స్ అనమాట. ఇంపల్స్ అంటే ఎఫ్ ఇంటూ టి, మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఎఫ్ అనేది ఎంఏ చేయొచ్చు, అక్కడ ఈజీగా మనము ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద మొమెంటమ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ మాస్ 75 kg వెన్ హీ వాక్స్ విత్ ఎ యూనిఫామ్ వెలాసిటీ ఆఫ్ 2 meters per second, ఆయన మొమెంటం ఎలా ఉంటుంది అంటే 150 kg per second అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మనకు తెలుసు మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, కాబట్టి ఈజీగా 75 into 2 అంటే 150 రావడం జరుగుతుంది. అట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ దర్ వాల్యూ ఆఫ్ జీ బికమ్స్ ఆబ్వియస్లీ, ఒకసారి సెంటర్ ఆఫ్ ద ఎర్త్కి వెళ్తే జీ అనేది కాస్త 0 అవుతుంది. ఎక్కువ ఈక్వేటర్ దగ్గర ఉంటుంది, కొద్దిగా తగ్గుతుంది అనమాట. ఎక్కడ అంటే పోల్స్లో తగ్గుతుంది.
టూ అన్ఈక్వల్ మాసెస్ పొసెసెస్ ద సేమ్ మొమెంటమ్ దెన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద హెవియర్ మాస్ ఈ స్మాలర్ దాన్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద లైటర్ మాస్. సో ఇక్కడ అన్ఈక్వల్ మాసెస్ ఉండే వాటికి సేమ్ మొమెంటమ్ ఉంటే కైనెటిక్ ఎనర్జీ అనేది హెవియర్ మాస్కి ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. 15 బల్బ్స్ ఆఫ్ 60 వాట్ ఈచ్ రన్ ఫర్ 6 అవర్స్ డైలీ అండ్ ఫ్రిడ్జ్ ఆఫ్ 300 వాట్ రన్స్ ఫర్ 5 అవర్స్ డైలీ ఫైండ్ ద ఫోర్త్ రైట్లీ బిల్ అట్ ద రేట్ ఆఫ్ 30 పైసే పర్ యూనిట్ అనమాట. దాని ప్రకారం రూపీస్ అనేది 31.05 రావడం జరుగుతుంది. డైరెక్ట్లీ యూ కెన్ గో త్రూ దాట్. షీట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కేబుల్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఇన్సులేషన్. ఇన్సులేషన్ ప్రొవైడ్ చేయడానికి దీంట్లో షీట్స్ అనేది ప్రాపర్గా యూజ్ చేసి ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు కేబుల్స్లో. ఫర్ ద స్టేబుల్ ఆపరేషన్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ ద ప్యాసివ్ ఎలిమెంట్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఇంటర్ కనెక్టింగ్ ఎలిమెంట్ ఈజ్ అంటే కెపాసిటర్ అనేది మనం చూసినట్లయితే స్టేబుల్ ఆపరేషన్ పర్పస్కు ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ కోసము ద ప్యాసివ్ ఎలిమెంట్ ఏదిరా అంటే దాన్ని మనము కెపాసిటర్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక స్టేబుల్ ఆపరేషన్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ ద ప్యాసివ్ ఎలిమెంట్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఇంటర్ కనెక్టింగ్ ఎలిమెంట్ ఏంట్రా అంటే దట్ ఈస్ కెపాసిటర్. యు షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫంక్షన్ ఆఫ్ ద రెక్టిఫైయర్. ద రెక్టిఫైయర్ ఫంక్షన్ ఈజ్ టు ఆల్టర్నేట్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా కన్వర్ట్ చేయడానికి ఆ రెక్టిఫైర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద ఫంక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ మెజర్ చేయడానికి ఏది యూజ్ చేస్తారు, ఓమ్ మీటర్ యూజ్ చేస్తారు. యూ షుడ్ నో ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్. ప్లీజ్ గో త్రూ ఆల్ మై వీడియోస్, యూ విల్ ఫైండ్ మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్. ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కేబుల్ ఆఫ్ లెంగ్త్ 10 కిలోమీటర్ ఈజ్ 1 MΩ. ఇట్స్ రెసిస్టెన్స్ ఫర్ 50 కిలోమీటర్ లెంగ్త్ విల్ బి అంటే 5 MΩ అనేది రావడం జరుగుతుంది. యూ హ్యావ్ టు క్యాల్కులేట్ ఇన్ సచ్ ఎ మేనర్. యూ హ్యావ్ టు గో త్రూ వేరియస్ బుక్స్, దెన్ ఓన్లీ విల్ ఫైండ్ దిస్ సొల్యూషన్ ఫర్ దిస్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దట్ ఈస్ ఈక్వల్ టు ద ఫోర్స్ యాక్చువల్లీ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ 480 μF capacitors are connected in parallel, the net capacitance will be 320 μF anamata. So please go through this as whatever you can try from the .NET app and solve it and send it by WhatsApp 7667302. I'll give you the PDF of GK and GS of 2100 questions. The transformer used to decrease the magnitude of the alternating voltage is a step down transformer. So what you have to remember is step down transformer ante entante a transformer aithe ee vidhanga decrease the magnitude of the alternating current voltage chusinatlayite adi manamu ఈ విధంగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తారు. వెన్ టూ బాడీస్ ఆర్ రబ్డ్ అగెనెస్ట్ ఈచ్ అదర్ దే అక్వైర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్. రెండు బాడీస్ అనేది చూసినట్లయితే రబ్డ్ అగెనెస్ట్ ఈచ్ అదర్ ఏమవుతుందంటే దే అక్వైర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ అని గుర్తుంచుకోండి. లైట్నింగ్ ఈజ్ కాజ్డ్ ఇన్ ద స్కై డ్యూ టు ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ బిట్వీన్ టూ ఆపోజిట్లీ ఛార్జ్ క్లౌడ్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లైట్నింగ్ అనేది ఈజ్ కాజ్డ్ ఇన్ ద స్కై డ్యూ టు ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ బిట్వీన్ టూ ఆపోజిట్ ఛార్జ్ క్లౌడ్స్. ఎప్పుడైతే రెండు ఆపోజిట్ ఛార్జ్ క్లౌడ్స్ అనేది రబ్ అవుతాయో అప్పుడు లైట్నింగ్ అనేది మనం చూస్తాము. లైట్నింగ్ ఫస్ట్ వస్తుంది, దెన్ విల్ గెట్ ఎ గ్రేట్ సౌండ్ అనమాట. విచ్ ఆఫ్ దీస్ కన్వర్ట్ సన్లైట్ డైరెక్ట్లీ ఇన్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సన్లైట్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసే ప్యానల్ ఏంటంటే సోలార్ ప్యానల్ అంటారు. ఎలక్ట్రిక్ ఛార్జ్ కెన్ ఫ్లో త్రూ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఈ విధంగా కండక్టర్స్ నుంచే ఫ్లో అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఐరన్ అనమాట, ఇన్సులేటర్స్లో డజన్ ఫ్లో అని చెప్పుకోవచ్చు. ద ఎలక్ట్రిక్ కరెంట్ విచ్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్టర్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ అంటే ఆల్టర్నేట్ కరెంట్ అంటారు. డొమెస్టిక్లో యూజ్ చేస్తారు. డైరెక్ట్ కరెంట్ అనేది మనము కార్ బ్యాటరీస్లో యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనము ఎలక్ట్రిక్ కరెంట్ విచ్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్టర్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ అంటే ఆల్టర్నేట్ కరెంట్ అని చెప్పుకోవచ్చు. డివైస్ యూస్డ్ టు స్టెబిలైజ్ ద వోల్టేజ్ సప్లైస్ బై ఎలక్ట్రిక్ సప్లై స్టేషన్ ఈజ్ అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుందంటే టు స్టెబిలైజ్ ద వోల్టేజ్ సప్లై బై ఎలక్ట్రిక్ సప్లై స్టేషన్ నుంచి ఈ విధంగా వచ్చేదాన్ని స్టెబిలైజ్ చేసేదే ఏంట్రా అంటే ట్రాన్స్ఫార్మర్ అంటారనమాట. నెక్స్ట్ సిల్వర్ చూసినట్లయితే సిల్వర్ అనేది ఏజీ అనమాట. ఇట్స్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పుకోవచ్చు యాజ్ కంపేర్డ్ టు కాపర్ అనమాట. కాపర్ అనేది చీపర్ కాబట్టి డొమెస్టిక్లో యూజ్ చేస్తారు. సిల్వర్ అనేది వెరీ కాస్ట్లీ కాబట్టి వీ డోంట్ యూజ్ ఇన్ డొమెస్టిక్, బట్ ఇట్ ఇస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పుకోవచ్చు.
ఆన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు అబ్జర్వ్ హెవెన్లీ బాడీస్ ఏంట్రా అంటే హెవెన్లీ బాడీస్ చూడడానికి టెలిస్కోప్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆస్ట్రానామికల్ టెలిస్కోప్ అయితే ఈ విధంగా ఆస్ట్రాయిడ్స్ కానీ ప్లానెట్స్ కానీ చూడడానికి హెల్ప్ అవుతాయి. ఇక్కడ కెమెరా అనేది ఫోటోగ్రఫీకి, మైక్రోస్కోప్ అనేది మైక్రో బ్యాక్టీరియం చూడడానికి, పెరిస్కోప్ అనేది సబ్మరీన్స్లో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ టెలిస్కోప్ ఏంట్రా అంటే హబల్స్ స్పేస్ టెలిస్కోప్ అని చెప్పుకోవచ్చు. ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద మ్యాక్సిమం మనకు నైట్రోజన్ అనేది 70.09 ఉంటుంది, ఆక్సిజన్ అయితే 20.9 ఉంటుంది. సో మ్యాక్సిమం కంటెంట్ అని మనం చూసినట్లయితే నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ హీలియం అనేది, హీలియం అనేది సన్లో ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉయి రిలీజెస్ అండ్ ప్లాంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అంటే ఓజోన్ లేయర్ ఇస్ టు చెక్ ద అల్ట్రావైలెట్ రేస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్ ఫిల్టర్స్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రారెడ్ రేస్ అని గుర్తుంచుకోండి. ఇన్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్ ద కెల్విన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్, అంటే కెల్విన్ అనేది దేని యొక్క యూనిట్ అంటే మనం చూసినట్లయితే టెంపరేచర్ మనము ఏ విధంగా అయితే డిగ్రీ సెంటిగ్రేడ్లో ఆ విధంగా ఉంటాయో అదేవిధంగా ఈ కెల్విన్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ టెంపరేచరు ఒక యూనిట్ అని చెప్పుకోవచ్చు. మాస్ అనేది ఇక్కడ కేజీ మాస్లో, కేజీలలో మాస్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఆంపియర్లో ఉంటుంది. సాంచి స్థూప వాస్ కన్స్ట్రక్టెడ్ బై అంటే ఈ సాంచి స్థూప్ అనేది కట్టించింది ఎవరు అంటే ఇక్కడ అశోకుడు సాంచి స్థూప కట్టించడం జరిగింది. ఇక్కడ సారనాథ్లో ఉందని చెప్పుకోవచ్చు. యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ యాజ్ వెల్. బీజాపూర్లో ఉన్న మహమ్మద్ అడిల్ షాహి ఇది బీజాపూర్లో కట్టించాడు. గోల్ గుంబాజ్ మనం చూసినట్లయితే ఫతేపూర్ సిక్రీలో, బులంద్ దర్వాజా మనం చూసినట్లయితే అక్కడ ఫతేపూర్ సిక్రీలో ఉన్న బులంద్ దర్వాజా కూడా అతను కట్టించడం జరిగింది. అడిల్ షాహి గోల్ గుంబాజ్ అనేది కర్ణాటకలో ఉంది. సో కన్స్ట్రక్షన్స్ గురించి కూడా మనం కంపల్సరీ తెలియాలి. ఇక్కడ సాంచి స్థూప అనేది సారనాథ్లో ఉంది, అశోకుడు కట్టించడం జరిగింది. ఫస్ట్ అటామిక్ పవర్ ప్లాంట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా అట్, మొట్టమొదటి అటామిక్ పవర్ ప్లాంట్ అనేది ఇండియాలో ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అంటే తారాపూర్లో ఈ అటామిక్ పవర్ ప్లాంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రాజస్థాన్లో మనం చూసినట్లయితే ఏమైనా అటామిక్ బాంబింగ్ కూడా అక్కడ చేయడం జరిగింది అన్నమాట. ఎవరు ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అంటే హోమీ జహంగీర్ బాబా అని చెప్పుకోవచ్చు. టు కన్జర్వ్ ద ఈటబుల్స్ వీ యూజ్, ఈటబుల్స్ తినడానికి మనం ఏమి యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్టోర్ చేయడానికి నైట్రోజన్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బెంజోయిక్ యాసిడ్ అనేది మనం చూసినట్లయితే అది కూడా యూజ్ అవుతుంది టు కన్జర్వ్ ద ఈటబుల్స్ అని చెప్పుకోవచ్చు. ద లీస్ట్ పొల్యూటింగ్ ఫ్యూయల్ ఏంట్రా అంటే హైడ్రోజన్ అనేది చాలా తక్కువ పొల్యూటింగ్ ఫ్యూయల్ అని గుర్తుంచుకోండి. కిరోసిన్ అనేది ల్యాంప్స్లలో యూజ్ చేస్తుండ్రీ. కోల్ అనేది మనం చూసినట్లయితే ఆంథ్రసైట్ అనేది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బన్ అండ్ చెప్పుకోవచ్చు అన్నమాట. మలేరియా స్ప్రెడ్స్ బై, మలేరియా ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అంటే ఈ మలేరియా అనేది ఆనాఫిలిస్ మస్కిటో ద్వారా ఈ మలేరియా రావడం జరుగుతుందన్నమాట. ఏడీస్ ఎజిప్టీ అనే మస్కిటో చూసినట్లయితే డెంగ్యూ ఈ విధంగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డెంగ్యూ డిసీజ్ అనేది ఆనాఫిలిస్ కాకోకుండా ఏడీస్ ఎజిప్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ సింగపూర్ వాళ్ళు ఈ ఫీమేల్ ఎనాఫిలిస్ని చంపడానికి మేల్ ఎనాఫిలిస్ని వాళ్ళు ఫార్మింగ్ చేసి ఈ విధంగా బయటకు వదులుతారనమాట. దెన్ దట్ విల్ డై విత్ ద కాంటాక్ట్ విత్ దేర్ ఫీమేల్స్. హార్ట్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ఇంక్రీజ్ ఇన్ కొలెస్ట్రాల్ అనమాట. గుండెల్లో వచ్చే డిసీజ్ మనం చూసినట్లయితే దేనివల్ల రావడం జరుగుతుందంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ కంటెంట్ పెరిగిపోవడం వల్ల ఈ హార్ట్లో డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే గ్లూకోజ్ అనేది ఇన్స్టంట్ ఎనర్జీ కావడానికి అథ్లెట్స్కి ఈ గ్లూకోజ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా హెపారిన్ అనేది ఇట్ ఈస్ అ నాన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అనమాట. బ్లడ్ గడ్డ కట్టకోకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. అదే వైటమిన్ కే అయితే ఏ విధంగా అయితే మనము ఇది హెల్ప్ అవుతుందో క్లాట్ కావడానికి, ఇది ఒక కోయాగులెంట్ కాదు నాన్ కోయాగులెంట్ అని చెప్పుకోవచ్చు. కోయాగులెంట్ అంటే గడ్డ కట్టడం, ఇది నాన్ కోయాగులెంట్ అనమాట. సో దిస్ హెపారిన్ అనేది బ్లడ్ కట్టకట్టుకోకుండా అంటే గడ్డ కట్టుకోకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ హిమోగ్లోబిన్ అనేది ఒక రెడ్ పిగ్మెంటు, మన బ్లడ్ అనేది రెడ్గా ఉండడానికి మెయిన్ రీజను ఉండే ఈ పిగ్మెంట్ వల్లే, ఈ హిమోగ్లోబిన్ పిగ్మెంట్ వల్లనే ఇది విధంగా మనకి రెడ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అది ఈవెన్ ఆక్సిజన్ని క్యారీ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ హిమోగ్లోబిన్ అనేది. విచ్ వైటమిన్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అంటే నాఫ్తోక్వినోన్, దట్ ఈస్ వైటమిన్ కే హెల్ప్స్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అని గుర్తుంచుకోండి. వైటమిన్ డి అనేది క్యాల్సిఫెరాల్ అంటారు. ఇది సూర్యుల్లో మనం చూసినట్లయితే ఫ్రీగా వచ్చే విటమిన్ అని చెప్పుకోవచ్చు. సన్ రేస్ నుంచి వైటమిన్ డి అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా వైటమిన్ బి అనేది థైమిన్ అంటారు.
అదే విధంగా మనము ప్రతి ఒక్కటి ఈ వైటమిన్స్, విటమిన్ ఏ అంటే రెటినాల్ అంటారు, వైటమిన్ బి అంటే వీ హ్యావ్ వేరియస్ ఇన్ దిస్, వైటమిన్ బి థయామిన్, సైనకోబాలమిన్ అని చెప్పి వైటమిన్ బి 12 ఆవు పాలలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా యూ షుడ్ నో ఆల్ దోస్ వైటమిన్స్ అండ్ వైటమిన్ సి, అండ్ వీ హ్యావ్ దట్ ఆస్కార్బిక్ యాసిడ్, వైటమిన్ డి, క్యాల్సిఫెరాల్, వైటమిన్ ఈ, టోకోఫెరాల్, వైటమిన్ కే, నాఫ్తిక్వినాన్. సో యూ షుడ్ నో ఆల్ దీస్ వైటమిన్స్. ఎవరికైతే ఇవన్నీ తెలుసో ఈ ప్లీజ్ గో త్రూ ఆల్ మై వాట్ ఆర్ ద స్లైడ్స్, విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్. ద చీఫ్ సెంటర్ ఆఫ్ లర్నింగ్ డ్యూరింగ్ లార్డ్ బుద్ధా ఎరా వాజ్ నలంద అని చెప్పుకోవచ్చు. ఇది ఓ చీఫ్ సెంటర్ ఆఫ్ లర్నింగ్ ఈ బుద్ధుని టైంలో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారణాసి మనం చూసినట్లయితే కృష్ణునికి ఎక్కువ ఫేమస్, మథుర కూడా ఫేమస్ అనమాట. బోధ్ గయా మనం చూసినట్లయితే వేర్ ద గౌతమ్ బుద్ధా హ్యాస్ గివెన్ ద ఫస్ట్ స్పీచ్ అని చెప్పుకోవచ్చు. మస్టర్డ్ ఈజ్ గ్రోన్ ఇన్ రాబీ సీజన్ అనమాట. మస్టర్డ్ అనేది మనం చూసినట్లయితే ఏ టైంలో దీన్ని కల్టివేట్ చేస్తారు అంటే రబీ సీజన్లో కల్టివేట్ చేస్తారని గుర్తుంచుకోండి. ఇన్ కేస్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ లైవ్ వేకెంట్, ఎప్పుడైతే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఉండరో ఆ టైంలో ఎవరు అఫిషియేట్ చేస్తారో యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే హీ విల్ అఫిషియేట్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అని మనం తెలుసుకోవాలి. సో షుడ్ నో ఎగ్జాక్ట్లీ హూ హ్యాస్ టు సెండ్ ద రెజిగ్నేషన్ లెటర్స్ టు హూమ్ అనేది కంపల్సరీ, ఒకదానికొకటి ఇంటర్లింక్స్ మీరు కంపల్సరీ యూ జస్ట్ గో త్రూ దెమ్, యుల్ ఫైండ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఇట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే మ్యాగ్నెటిక్ నీడిల్ డైరెక్ట్స్ టు, ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది ఏ విధంగా డైరెక్షన్ షో చేస్తుందంటే నార్త్ సౌత్ డైరెక్షన్ అనేది షో చేస్తుంది. ఇప్పుడు మనము నార్త్ సౌత్లోనే ఆల్వేస్ ది షోస్ అనమాట. లార్డ్ బుద్ధా గాట్ ఎమాన్సిఫేషన్ మహాపరి నిర్వాణ అంటే ఎక్కడ ఈ లార్డ్ బుద్ధ ఈ విధంగా మహాపరి నిర్వాణ అంటే చనిపోయాడు అంటే డెత్ టుక్ ప్లేస్ అంటే ఇక్కడ కుషీనగర్ అని చెప్పుకోవచ్చు. లుంబిని వనంలో పుట్టాడు, బోధగయాలు స్పీచింగ్ ఇచ్చాడు, కపిలవస్తు అనేది ద ప్లేస్ ఆఫ్ మహావీర్ జైన్. ఇప్పుడు మనం చూసినట్లయితే జైన్ ఏ విధంగా వైశాలి ఉందో అదేవిధంగా కపిలవస్తు ఇస్ ఫ్రమ్ ద బిలాంగ్స్ టు దిస్ ప్లేస్ అనమాట. ద కలర్స్ అనే కలర్ కోడ్ రెసిస్టర్ ఆర్ గ్రీన్, వైట్, ఆరెంజ్ అండ్ సిల్వర్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టర్ అన్నాడు. సో ఇట్స్ ఏ లిటిల్ బిట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్, డోంట్ వరీ అబౌట్ దిస్, యూ హ్యావ్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ హెస్ బీన్ గివెన్. ద ఎడ్డీ కరెంట్ లాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఆఫ్ మెటల్. ఈ ఎడ్డీ కరెంట్ లాస్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుందంటే వాల్యూమ్ ఆఫ్ మెటల్ అని చెప్పుకోవచ్చు. డైరెక్షన్ ఆఫ్ డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ గివెన్ బై అంటే ఈ విధంగా డైరెక్షన్ ఆఫ్ డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దేనితో ఇవ్వడం జరుగుతుందంటే గివెన్ బై ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారము ఈ విధంగా డైరెక్షన్ అనేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మనం చెప్పుకోవచ్చు అనమాట. వీ కెన్ ఫైండ్ అవుట్, వీ కెన్ ఫిగర్ అవుట్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ ద రౌలట్ యాక్ట్ అనేది 1919లో మనము చూసినట్లయితే 1919లోనే మనకి జలెన్ వాలాబాగ్ మస్కర్ అనేది జరిగింది. 1919 రౌలట్ యాక్ట్ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనము ఈ దీంట్లో ఎంపవర్డ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ టు, ఏం జరిగిందంటే బ్రిటిష్ గవర్నమెంట్ అనేది డీటైన్ ఏ పర్సన్ ఫర్ ఎనీ డ్యూరేషన్ వితౌట్ ట్రయల్. ఆ టైంలో ఆ రౌలెట్ యాక్ట్ పాస్ చేయడం వల్ల ఎనీ కైండ్ ఆఫ్ ట్రయల్స్కి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పర్సన్ని డీటైన్ చేయొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వీ కెన్ డీటైన్ ఏ పర్సన్ ఫర్ ఎనీ డ్యూరేషన్ వితౌట్ ఎనీ ట్రయల్. అక్కడ ట్రయలే లేకోకుండా వాడిని డీటైన్ చేయొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యాడెస్ట్ యాక్ట్ అని చెప్పుకోవచ్చు. ద లాటిట్యూడ్ ఆఫ్ ఎ ప్లేస్ సిచ్యువేటెడ్ ఆన్ ద ఈక్వేటర్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాటిట్యూడ్ ఆఫ్ ఎ ప్లేస్ సిచ్యువేటెడ్ ఆన్ ద ఈక్వేటర్. ఇప్పుడు ఈక్వేటర్లో మనం చూసినట్లయితే వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ 23.5 degrees అని చెప్పుకోవచ్చు లాటిట్యూడు. నార్మల్లీ వీ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ 0 degrees centigrade దగ్గర, 0 degree లాటిట్యూడ్ దగ్గర ఈక్వేటర్ ఉంటుంది. కానీ బట్ హియర్ ఈక్వేటర్లో మనం చూసినట్లయితే 0 degrees, 23.5 degrees అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అవుతుంది. సో వీ షుడ్ నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ బీన్ గివెన్ ఇక్కడ ఆన్ ద ఈక్వేటర్ అనమాట. ఈక్వేటర్ పైన ఉండే లాటిట్యూడ్ ఏందని అడుగుతున్నావు కాబట్టి వీ హ్యావ్ టు టెల్ దాట్ దట్ ఈస్ 23.5 degrees ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏదైతే ఉందో అబౌవ్ ద ఆన్ ద ఈక్వేటర్ కాబట్టి అట్ ద ఈక్వేటర్ కాదు, అట్ ద ఈక్వేటర్ అయితే 0 degrees centigrade, ఆన్ ద ఈక్వేటర్ అయితే 23.5 degrees దట్ ఈస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. ద పర్పస్ ఆఫ్ ఇంక్లినేషన్, ద పర్పస్ ఆఫ్ ఇంక్లూజన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, మనకు తెలుసు డిపిఎస్పి అనేది మనము ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. వీ న్యూ అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్ వీ షుడ్ నో ఎగ్జాక్ట్లీ ద లాటిట్యూడ్ వాట్ ఎవర్ డిపిఎస్పి అనేది ఐర్లాండ్ నుంచి తీసుకున్నారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీకి కన్స్ట్రక్షన్ కోసము ఈ తీసుకోవడం జరిగింది డిపిఎస్పి అనేది. ఏ ఫిషర్మ్యాన్ ఈజ్ స్ట్రాండెడ్ ఇన్ ఎ లేక్ బికాస్ ద మోటార్ ఆఫ్ హిస్ మోటార్ బోట్ హ్యాస్ ఫెయిల్డ్.
హీ షుడ్ లై ఫ్లాట్ ఆన్ హిస్ బోట్ హీ డ్రిఫ్ట్స్ టువార్డ్స్ షోర్ అనమాట. ఒకవేళ మోటార్ మ్యాన్ బోట్లో ఈ విధంగా మోటార్ని చెడిపోతే ఇఫ్ హీ లై డౌన్ ఆటోమేటికలీ ఏమవుతుందంటే హీ విల్ కమ్ టువార్డ్స్ షోర్ ఆటోమేటికలీ స్లో బై స్లో. ద ఎలిమెంట్స్ ఇన్ ద పోర్ట్లాండ్ సిమెంట్. ఈ పోర్ట్లాండ్ సిమెంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంట్రా అంటే లైము సిలికా ఐరన్ ఆక్సైడ్ ఈ మూడు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. ఈ పోర్ట్లాండ్ సిమెంట్లో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం చూసినట్లయితే జనవరి 26, 1950 రోజున ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్లోకి రావడం జరిగిందనమాట. ఇన్సులిన్ యాక్టివేట్స్ ఇన్ ఇన్సులిన్ అనేది మనం చూసినట్లయితే ప్యాంక్రియాస్ సెక్రెట్ చేస్తాయి ఇన్సులిన్ అని గుర్తుంచుకోండి. ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ రెగ్యులేటెడ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మెయిన్ రీజన్ అనమాట. ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ద వరల్డ్ మనం ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారానే. ఇన్ ఇండియా స్టేట్ లెజిస్లేచర్ ఇంక్లూడ్స్ గవర్నర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. మన ఇండియాలో ఈ లెజిస్లేచర్లో ఏమేమి ఉన్నాయి అంటే దాంట్లో అన్నీ ఇంక్లూడ్ అయినాయంటే గవర్నరు లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ మూడు కలిస్తేనే స్టేట్ లెజిస్లేచర్గా మనం తెలుసుకోవచ్చు. విచ్ కంట్రీ ఈజ్ ఆన్ ద టాప్ ఆఫ్ గోల్డ్ ప్రొడక్షన్లో ఏది టాప్లో ఉంది అంటే సౌత్ ఆఫ్రికాలో మనం చూసినట్లయితే ఎక్కువగా గోల్డ్ ప్రొడక్షన్ అనేది మనం చూడొచ్చు సౌత్ ఆఫ్రికాలో ఉందని మనం తెలుసుకోవచ్చు. హూ రోట్ కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ. ఈ ఇండియన్ మ్యూటినీ అనేది ఎవరు రాయడం జరిగింది అంటే ఇదొక పుస్తకాన్ని డిహెచ్ బుచానన్ అనే అతను ఈ పుస్తకాన్ని కాజెస్ ఆఫ్ ఇండియన్ మ్యూటినీ అనేది రాయడం జరిగింది. ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్. ప్రతి ఒక్కటి వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ దే హ్యావ్ బీన్ కంపైల్డ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ వాట్ ఎవర్ ద ఆన్సర్స్ ఆర్ దేర్ ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి. మీరు ప్లీజ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. మీరు ఆఫ్లైన్లో చూస్తే ఇంకా మంచిగా ఉంటుంది అండ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. రంజీ ట్రోఫీ అండ్ అగా ఖాన్ ఆర్ అసోసియేటెడ్ విత్ అంటే రంజీ ట్రోఫీ అయితే క్రికెట్కి సంబంధించింది, అగా ఖాన్ అయితే హాకీకి సంబంధించింది. యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద కప్స్ అండ్ గేమ్స్ ఆల్సో. నెక్స్ట్ వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కమిటీ అంటే ఈ రెడ్ క్రాస్ కమిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి బెర్లిన్లో ఉందన్నమాట. బెర్లిన్లో మనము ఈ రెడ్ క్రాస్ కమిటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ లేదంటే ఎక్కడన్నా వాళ్ళు హెల్ప్ చేయడానికి ఈ విధంగా పూర్ పీపుల్ ఏదన్నా మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి రెడ్ క్రాస్ సొసైటీ అనేది చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. విచ్ ఆర్టికల్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు డిజాల్వ్ ద లోక్సభ అంటే ఈ విధంగా లోక్సభను డిజాల్వ్ చేయడానికి ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్ ఈ విధంగా యూజ్ చేస్తాడు అంటే ఆర్టికల్ 84 ప్రకారము ఇక్కడ ఆర్టికల్ 84 డీల్స్ విత్ ద ప్రెసిడెంట్ టు డిజాల్వ్ ద పవర్స్ ఆఫ్ ద లోక్సభ అంటే లోక్సభ పవర్స్ పూర్తిగా డిజాల్వ్ చేయడానికి ప్రెసిడెంట్గా హక్కు ఉందన్నమాట. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ మేడ్ ఇథనేషియా లీగలీ వ్యాలిడ్ అంటే యాక్చువల్లీ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇథనేషియా అనే తెలియాలి. ఇథనేషియా అంటే ఎవరైతే ఈ విధంగా ప్యారలైజ్ అయిపోయి హీ వాంట్ టు డై విత్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్ హీ హ్యాస్ నో మూమెంట్ అట్ ఆల్ హీ జస్ట్ లే ఆన్ ద బ్లడ్ సో హీ హ్యాస్ ఎ రైట్ టు డై హిమ్సెల్ఫ్ అనమాట. తను చనిపోవడానికి తనకు సర్వత్ర అధికారాలే ఉంటాయి కాబట్టి ఆ ఇథనేషియా అనేది లీగలీ వ్యాలిడ్ చేసిన మొట్టమొదటి దేశం నెదర్లాండ్స్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో హీ హ్యాస్ ఎ రైట్ టు డై హిమ్సెల్ఫ్ సో నెదర్లాండ్స్ హ్యాస్ గివెన్ దిస్ ఇనిషియల్లీ వ్యాలిడ్ చేసిందనమాట. వెన్ వి సీ ఆల్ దీస్ రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ వీ కెన్ రికగ్నైజ్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ సీ 86, 87, and 88 క్వశ్చన్స్ అండ్ ఫిగర్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద నెక్స్ట్ స్టెప్ ఈస్. సో యూ షుడ్ నో ఆల్ దీస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో 89, 90th, 91, 92 ఆల్సో ఇవన్నీ ఇన్ సర్టెన్ కోడ్ డెవిల్ ఈజ్ రిటర్న్ యాజ్ ABSEFI. హౌ ఈజ్ అదర్ రిటర్న్ ఇన్ ద కోడ్ అంటే LQEBO అనేది హౌ ఇట్ హ్యాస్ కమ్ అనేది యూ ఫిగర్ అవుట్ ఇట్. ఈవెన్ 93rd ఆల్సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ హౌ ద క్వశ్చన్ హ్యాస్ బీన్ డన్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ యాజ్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. ABCDE అండ్ ఎఫ్ ఆర్ 6 ఫ్యామిలీ మెంబర్స్. సో ఆ 6 ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు డాక్టర్, ఒకరు లాయర్, ఒకరు పైలట్, ఒకరు స్టూడెంట్, ఒకరు హౌస్ వైఫ్ ఉన్నారు. సో హౌ ఇట్ హ్యాస్ బీన్ అరేంజ్ దీని ప్రకారం మనం చూసినట్లయితే ఎఫ్ హూ ఈజ్ ఎ లాయర్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ అనమాట. సో ఈ విధంగా వీ హ్యావ్ టు రైట్ ఫాదర్ని రెక్టాంగిల్లో మదర్ని సర్కిల్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో దెర్ ఆర్ 2 మ్యారీడ్ కపుల్స్ ఇన్ ద ఫ్యామిలీ. వాళ్ళిద్దరు మ్యారీడ్ కపుల్స్ అనమాట. అయితే బి ఈజ్ పైలట్ అండ్ మదర్ ఆఫ్ సి అనమాట. బి అనేది పైలట్ అండ్ మదర్ కాబట్టి ఫీమేల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డి ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ సరే గ్రాండ్ మదర్ ఆఫ్ సి. సి యొక్క గ్రాండ్ మదరు డి అనమాట. అంటే ఓవరాల్ ఏంటంటే దట్ గ్రాండ్ మదర్ కాబట్టి సర్కిల్లో ఉంటుంది అండ్ ఈజ్ హౌస్ షీఈ్ హౌస్ వైఫ్ అనమాట. హౌస్ వైఫ్ అని రాశాను.
ఈ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్ అంటే ఇక్కడ ఈ అనేది ఫాదర్ ఆఫ్ ఎఫ్ కాబట్టి అండ్ ఈజ్ డాక్టర్ కాబట్టి సో ఈవెన్ వీ కెన్ రికగ్నైజ్ అక్కడ హౌస్ వైఫ్ డి మరియు ఈ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పుకోవచ్చు తాత అవ్వ సో ఇన్ దిస్ కేస్ ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అనమాట సో యాజ్ పర్ దిస్ నౌ వీ హ్యావ్ ద క్వశ్చన్స్ హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఫ్యామిలీ వీ డోంట్ రికగ్నైజ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ కంప్లీటెడ్ ఫుల్లీ ఇవ్వలేదు కాబట్టి నన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అంటే ఏదో గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ ఆర్ గ్రాండ్ సన్ అనమాట ఎందుకంటే ద సెక్స్ ఈజ్ నాట్ నోన్ కాబట్టి సో హియర్ ఏ ఈజ్ రిలేటెడ్ టు డి అనేది ఇట్ ఈస్ అన్నోన్ అనమాట విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ అంటే ఎఫ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ద ఇంజనీర్ అనేది ఖచ్చితంగా ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు హూ ఈజ్ ఎ స్టూడెంట్ అంటే ఏదర్ సిఆర్ ఏ అనేది స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ అంటే ఎఫ్ అండ్ బి అనేది చూసినట్లయితే దే ఆర్ ద మ్యారీడ్ కపుల్ పేర్ అని చెప్పి చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనము ఫైండ్ ద రాంగ్ వన్ అంటే ఇక్కడ రివర్ అనేది మనం చూసినట్లయితే పాండ్ వెల్ ట్యాంకు ద వాటర్ స్టోరేజ్ అనేది ఈ మూడిట్లో ఉంటుంది బట్ రివర్లు ఏంటంటే వాటర్ అనేది ఇఫ్ యు సీ దిస్ రివర్ ఇట్ విల్ బీ లైక్ ఫ్లోయింగ్ అనమాట సో ఇట్ ఈస్ ఆడ్ అమంగ్ ఆల్ దీస్ నార్త్ రైట్ ఈస్ట్ సౌత్ ఇక్కడ నార్త్ వెస్ట్ ఉండాలి కానీ రైట్ ఉండకూడదు సో ఇట్ ఈస్ రైట్ అనేది జస్ట్ సైడ్ మాత్రమే బట్ ఇట్స్ నాట్ ఏ డైరెక్షనల్ జియోగ్రాఫికల్ డైరెక్షనల్ ద బేసిస్ ఫర్ మెజరింగ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీ ఆఫ్ టెంపరేచర్ ఈస్ గివెన్ బై అంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమి స్టేట్ చేస్తుందంటే ద బేసిస్ ఫర్ మెజరింగ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీ ఆఫ్ టెంపరేచర్ ఈస్ గివెన్ బై దిస్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వన్ వాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ వాట్ అనేది ఎంతకు సమానంగా ఉంటుందంటే వన్ న్యూమరిక్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అనమాట ఓవరాల్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 746 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 హార్స్ పవర్ అనమాట సో ఇక్కడ 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎన్ఎం స్లాంట్ ఎస్ అని చెప్పి చెప్పుకోవచ్చు వర్క్ డన్ ఈజ్ 0 ఫర్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ అంటే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే కాన్స్టాంట్ వాల్యూమ్ ఉన్నప్పుడు కానీ ఫ్రీ ఎక్స్పాన్షన్ కానీ థ్రోట్లింగ్లో కానీ ఈ వర్క్ డన్ అనేది మనం చూసినట్లయితే ఆల్వేస్ ఈ ఆల్ ద సిచ్యువేషన్స్లో వర్క్ డన్ అనేది 0 ఉంటుంది వాల్యూమ్ అనేది 0 కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ఫ్రీ ఎక్స్పాన్షన్లో ఉన్నప్పుడు అదేవిధంగా థ్రోట్లింగ్లో ఉన్నప్పుడు 1 calorie in kilogram is equal to 0.427 అని చెప్పుకోవచ్చు దిస్ ఈజ్ 1 calorie in kilograms అనమాట ఆన్ వాల్యూమ్ బేసిస్ ఎయిర్ కంటెయిన్స్ ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే 21 అనమాట ఆన్ వాల్యూమ్ బేసిస్ ఎయిర్ కంటెయిన్స్ ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే 21 ఇస్ ద రైట్ ఆన్సర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ అండ్ గ్యాస్ కాన్స్టెంట్ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ డెఫినేషన్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్యాస్ అండ్ గ్యాస్ కాన్స్టెంట్ ఈ రెండింటికి కలిపితే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ అనమాట ఈ ఇంజనీరింగ్ ప్రాసెస్లో దే ఆర్ ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని గుర్తుంచుకోండి ఇన్ ఏ ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ బోత్ 1 and 2 అనమాట ఇక్కడ వర్క్ డన్ ఈజ్ 0 యాజ్ వెల్ యాజ్ హీట్ ట్రాన్స్ఫర్ కూడా ఇక్కడ 0 అని మనం తెలుసుకోవచ్చు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే థ్రాట్లింగ్ అనేది దే ఆర్ ఆల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని గుర్తుంచుకోండి మినిమమ్ వర్క్ ఇన్ కంప్రెసర్ ఈజ్ పాసిబుల్ వెన్ ద వాల్యూ ఆఫ్ అడియాబయాటిక్ ఇండెక్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే 1 అనమాట ఈ అడియాబయాటిక్ ఇండెక్స్లో మనం చూసినట్లయితే ఎన్ అంతా ఈక్వలెంట్ అంటే 1 అని చెప్పుకోవచ్చు ఇది మినిమం వర్క్ ఇన్ కంప్రెసర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇన్ డీసీ మోటార్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఆపోజిట్ టు మెయిన్ బార్స్ యాజ్ పర్ లెన్స్ లా లెన్స్ లా ఏమంటుందంటే డీసీ మోటార్లో ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఈజ్ ఆపోజిట్ టు మెయిన్ బార్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ద కండిషన్ ఫర్ మ్యాక్స్ పవర్ డెవలప్డ్ బై ద మోటార్ ఈబీ ఈజ్ ఈక్వల్ టు V by 2 is the right answer. Next, the TAIA graph of DC series motor is a parabola up to full load and time at overload and mod. So these are all new technical questions, don't worry. So these technical questions will help for those people of technical examinations like RRB and TBC, railway assistant, locomotive pilot and all. Which type of DC generator is used in welding machines and differential compound and the use of the job coach. So I hope all these questions will help you a lot. If you have any queries, please go through your friends and teachers. If you think that there is any errors in it, please forgive me and I request you guys to forward to your friends also. Thank you. Have a good day. Have a great life, guys.